బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ చూస్తున్నాను. శ్యామల గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది, మరి దాని మీద మీ స్పందన? ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆమెనే ఎలిమినేట్ చేశారు, ఎందుకంటే వాళ్ళ బాబుకి 11 మంత్స్ పుట్టి కూడా, నెక్స్ట్ మంత్లో బర్త్డే ఉంది కాబట్టి కంపల్సరీ ఆమె బయటకు వెళ్ళాలా, అందుకని ఆమెను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ తేజస్వి ఎలిమినేట్ అయితే బాగుండు, ఆమె ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏడుస్తుందా లేకపోతే దొంగ ఏడిపో కూడా అర్థం కావట్లేదు. అది ఆమెను మళ్ళీ ఓదార్చిన కొన్ని నలుగురు వస్తారు. సో లాస్ట్ టైం ఉన్నంత బిగ్ బాస్ వన్ ఉన్నంత లేదు ఇది. మనం ఓటింగ్ చేస్తున్నాం కానీ మనం ఎంతమంది ఎన్ని ఓట్లు వేస్తున్నామో కూడా ఎవరు చెప్పట్లేదు. వాళ్ళకి ఇష్టం ఎవరైతే వాళ్ళని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళని చేసేస్తున్నారు. అంత లేదు సార్. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 ఏది బాగుంది మీకు? బిగ్ బాస్ 1 దేనికి ఎన్టీఆర్ ఎవరికి యాంకరింగ్లో కానీ నాని కూడా అంత ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. నాని డే బై డే ఇంప్రూవ్ అవుతున్నారు అనిపించట్లేదు? కొంచెం అవుతుంది అంతే. సినిమాలో చేసినంత యాక్టింగ్ బిగ్ బాస్లో చేయట్లేదు, న్యాచురల్ యాక్టింగ్. ఓకే సార్, టాస్క్ పరంగా ఎలా ఉంది బిగ్ బాస్? ఓకే, టాస్క్ పరంగా బాగుంది. ఎంతైనా లాస్ట్ బిగ్ బాస్ 1 బాగుంది. ఈ బిగ్ బాస్ 1 ఆ చెరుకు రసం తిప్పుడేందో డబ్బాలు పట్టడేందో నాకు ఏం అర్థం కావట్లేదు. అది బై ఓకే, శ్యామలా గారిని నెక్స్ట్ నాకు తెలిసి టీవీ9 యాంకర్ని ఎలిమినేట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఆమె కెరీర్ అనవసరంగా నాశనం అయిపోతుంది దీన్ని ఉండడం వల్ల. ఆమెకి మస్తు కెరీర్ ఉంది టీవీ9లో, ఆమెను ఎలిమినేట్ చేసేస్తే ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు తెలిసి. ఆమె చేత బట్టలు ఎట్లా ఉడికిపిస్తారు మొత్తం? అయితే నాకు చెప్తుంటే నాకు కాదండి, అది ఎవరి మీద లేదండి, ఎంత పక్కనే వాషింగ్ మిషన్లు ఉంటాయి నాకు తెలుసులే. కానీ సార్ ఓవరాల్గా ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? ఓవరాల్గా నేనైతే నాకు గీతా మోదీ అంటే బాగా ఇష్టం, ఆమె గెలవాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ఓటు వేసినా కూడా ఆమెకే ఓటు వేస్తాను నేను. ఓకే, సో ఆవిడ గెలవాలని కోరుకుంటున్నాను. అవును, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.